Hi friends, అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం స్ట్రింగ్ స్లైసింగ్ ప్రింటింగ్ డేటా టైప్స్ అండ్ డేటా కన్వర్షన్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ నేను మీకు పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాక డెస్క్టాప్ మీద అయితే ఎగ్జాంపుల్స్తో పాటు అయితే చెప్తాను. సో ఫస్ట్ మనం వచ్చేసి స్ట్రింగ్ స్లైసింగ్ గురించి అయితే చూద్దాం. స్ట్రింగ్ అంటే ఏంటిది? స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్నే మనం స్ట్రింగ్స్ అని అయితే అంటాం. స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్స్ అని అయితే అంటాం. సో దీంట్లో ఒక పార్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హాయ్ అను అని రాసినప్పుడు ఇదొక స్ట్రింగ్ అనుకుందాం. అయితే దీంట్లో ఒక పార్ట్ అను అనే ఒక పార్ట్ని అను అనేది ఒక్కటే మనకు కావాలి. సో దీనికి మనం స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఆప్టైనింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ స్లైసింగ్. ఒక స్ట్రింగ్లోని ఒక పార్ట్ని మనం తీసుకోవడాన్ని స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు. దీన్ని మనం ఎలా, సింటాక్స్ వచ్చేసి ఎమ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్ వచ్చేసి వేరియబుల్ నేమ్ ఆఫ్ అనేసి ఇక్కడ కాలంలో ఎక్కడి నుంచి కావాలి మీకు ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. 2 3 4 5 సో ఇక్కడ నేను 0 1 2 3 నుంచి కావాలి, ఏ నుంచి కావాలి నేను. సో స్టార్టింగ్ ఇది స్టార్ట్ ఇండెక్స్ కాలన్ ఎండ్ ఇండెక్స్. అయితే ఇక్కడ వచ్చేసి ఎండ్ ఇండెక్స్ అనేది మనకి యాడ్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నాకు ఏ అనే వస్తుంది. యు కూడా కావాలి అంటే నేను ఇక్కడ ఎమ్ ఆఫ్ 3:6 అనేసి అయితే తీసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ ఇండెక్స్ అనేది మనకి యాడ్ అవ్వదు. సో +1 అయితే తీసుకోవాలి. ఈ విధంగా స్లైసింగ్ ఫ్రమ్ స్టార్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనులో మనకి ఇక్కడ స్లైసింగ్ అనేది స్టార్ట్ నుంచి అంటే 0th ఇండెక్స్ నుంచి కావాలనుకోండి, మనం ఇది ఎంప్టీగా పెట్టొచ్చు. వేరియబుల్ నేమ్ ఆఫ్ ఎంప్టీగా పెట్టేసి ఇక్కడ మనకి ఎక్కడ వరకు కావాలి, 0 1 2 వరకు కావాలనుకోండి, 2 అనేసి పెడితే నాకు ఇక్కడ హాయ్ అనేసి ప్రింట్ అవుతుంది. స్లైసింగ్ ఫ్రమ్ ఎండ్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అంటే మనది మనం ఫస్ట్ ఇండెక్స్ ఇచ్చేస్తాం, లాస్ట్ది ఇలా ఏమి ఇవ్వకుండా పెట్టేస్తే ఎండ్ వరకు మనకైతే స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింటింగ్ డేటా టైప్స్. ప్రింటింగ్ డేటా టైప్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది ఒక ఇంటీజర్, ఓకేనా. నెక్స్ట్ 4.2 అనేది ఒక ఫ్లోటింగ్ పాయింట్. సో దీని యొక్క మనకి అసలు ఇది ఏ డేటా టైప్ అని తెలుసుకోవాలంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ టైప్ అనేది యూజ్ చేస్తాం. టైప్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. దేనికి యూజ్ చేస్తాం? ఒక డేటా టైప్ అంటే ఒక డేటా టైప్ని మనం ఒక వాల్యూ యొక్క డేటా టైప్ని తెలుసుకోవడానికి అయితే ఇక్కడ మనం టైప్ ఆఫ్ అనేసి ఆ వాల్యూ ఇచ్చేస్తే మనకి అది ఏ టైపో తెలుస్తుంది. ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ 10 అనేసి తీసుకుంటే ఇక్కడ నాకు ఇంట్ టైప్. నెక్స్ట్ 4.2 అనేసి తీసుకుంటే ఇక్కడ క్లాస్ ఆఫ్ ఫ్లోట్ అనేసి వస్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ హాయ్ అని తీసుకుంటే ఇక్కడ స్ట్రింగ్ అనేసి ఎస్టీఆర్ అనేసి అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ కన్వర్షన్. కన్వర్టింగ్ ద వాల్యూ ఆఫ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఈజ్ కాల్డ్ టైప్ కన్వర్షన్, ఆర్ దీన్నే టైప్ క్యాస్టింగ్ అనేసి కూడా అంటాం. సో దీంట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ అనేసి డబల్ కోట్స్లో 5 వాల్యూ అయితే తీసుకున్నాను, అంటే ఇది ఇప్పుడు ఒక స్ట్రింగ్ అన్నట్టు, ఇది స్ట్రింగ్ వాల్యూ. అయితే దీన్ని నేను ఇంటీజర్లోనికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ b ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అనేసి తీసుకుంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ b అనేసి నేను ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ అవుట్పుట్లో క్లాస్ ఆఫ్ ఇంట్ అనేసి వస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ వాల్యూ తీసుకున్నాను, దాన్ని ఇంట్ ఆఫ్ యూజ్ చేసి ఇంటీజర్లోనికి కన్వర్ట్ చేశాను. ఇదే విధంగా ఇంట్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ ఫ్లోట్ ఆఫ్ ఇదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 5 నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ 5 అనేసి చేస్తే దీన్ని నేను ప్రింట్ చేస్తే నాకు 5.0 అనేసి అయితే అవుట్పుట్ వస్తుంది. సో ఈ విధంగా మనం టైప్ కన్వర్షన్ అయితే చేస్తాము. సో ఈ 3 టాపిక్స్ స్ట్రింగ్ స్లైసింగ్ ప్రింటింగ్ డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్షన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో వీడియోలో నేను దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాను అసైన్మెంట్ లాగా, తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ప్రాక్టీస్ కూడా వేరే వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.